రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెల ఐదో తేదీ హైదరాబాద్ మియాపూర్లోని ధర్మపురి మహాక్షేత్రంలో అష్టభైరవ సహిత ఆత్మలింగేశ్వర స్వామి ప్రతిష్ట సందర్భంగా శ్రీమద్ శంకరాచార్య రచించిన కాలభైరవ అష్టకం మీద జరుగుతున్న ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ ఎక్కడ లభ్యమౌనికా అమ్మా ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఎక్కడ లభ్యమో ఈ వనరించిన సేవలున్ ఈ వనరించిన సేవలు దక్కగనీని పల్కులును ఈ వనరించిన సేవలున్ ధృతి దక్కగనీని నీని తాల్మియు మేల్మియు మేల్మిజు వండి పెట్టుటల్ ఎక్కడ లభ్యమోనిక ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఈ వనరించిన సేవలు ధృతి దక్కక నేని పనుకులను తాల్మిజు మేల్మిజు వండి పెట్టుట ఎక్కడ దక్ లభ్యమౌనిక ఎక్కువ నాకు దక్కినవి ఎక్కువ నా ఆకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్ కారులో వస్తూ ఇవాళ పత్రికలో చదివిన ఒక వార్త నన్ను చాలా కలత పెట్టింది ఇది ఇంత దుర్మార్గపు లోకంలోనూ మనం ఉంటున్నదే అని ఓ తొంభై ఏళ్ల వృద్ధుడు నలుగురు కొడుకులు ఒక కుమార్తె ఉండి ఆస్తి వాళ్ళ పేర పెట్టేసిన పాపానికి వాళ్ళెవరూ చూడక నెలకొకళ్ళు చొప్పున వంతులేసుకుంటుంటే ఈ వాదనలు భరించలేక నిర్జన ప్రదేశానికి వెళ్ళి కట్టెలు తానే పేర్చుకొని దాని మీద కూర్చుని నిప్పంటించుకున్నాడు ఇది వాళ్ళ పత్రికలో వార్త అందుకనే నాకు ఈ పద్యం చెప్పాలని అనిపించింది మా అమ్మ ప్రార్థన పేరు ఇది మన సమాజం పరిస్థితి ఎక్కడో ఒక చోట జరిగింది రెండు చోట్ల జరిగింది అన్నది చాలా చోట్ల జరుగుతుంది దీని మీద ఇటీవల సినిమా కూడా వచ్చింది రంగమార్తాండ ఇదే విషయం ఇది మనం అనంతా చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం యజ్ఞాలు చేస్తున్నాం యాగాలు చేస్తున్నాం అభిషేకాలు చేస్తున్నాం అర్చనలు చేస్తున్నాం ప్రవచనాలు వింటున్నాం తీర్థయాత్రలు విపరీతంగా చూస్తున్నాం గంగా పుష్కలాల నిండా తెలుగు వాళ్ళే ఉన్నారు కానీ నేను చెప్పిన కథ తెలుగు వాళ్ళ ఇంట్లోనే జరిగింది ఎక్కడికో వెళ్ళి ఏదో పుణ్యం సంపాదిద్దామని చూస్తున్నాం కానీ ఇంట్లో మనం చేస్తున్న పాపం గురించి ఆలోచించట్లేదు నలుగురు కొడుకులు కుమార్తె ఉన్న పూర్వకాల మనిషి తొంభై ఏళ్ళైన పరిస్థితి అలా ఉంటే ఈ ఈ తరం తర్వాత తరం పరిస్థితి ఏమిటి మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది ఏమిటో మమ్మల్ని చూసి ఏడుగురు కన్నారు తమ్ముడుగురికి కన్నారని ఆక్షేపిస్తూ ఉంటారా ఈ కాలం వాళ్ళు ఒకడు కాకపోతే ఒకడైనా చూస్తాడని కన్నాం రాని కానీ ఆవిడ అదృష్టం మా అదృష్టం ఏమిటంటే మేము అన్నదమ్ములందరం పోటీలు పడ్డాం చూడ్డానికి నేను చూస్తానంటే నేను చూస్తాను ఆవిడకి అరవై ఏళ్ళ వయసులోనే మా నాన్నగారు పోయారు సరే ఆవిడ ఓపిక ఉంది కాబట్టి ఐదుగురు కుమారులు ఇద్దరు కూతుళ్ళు బతికి ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళేది శుభాశుభాలు ఏం జరిగినా ఆవిడికి వెళ్ళాలనిపిస్తే ఎక్కడ వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళేది ఎన్నాళ్ళు ఉండాలంటే అన్నాళ్ళు ఉండేది ఎవరు ఏ అభ్యంతరం చెప్పాల అందరూ ఆనందించారు వయసు చుడుకుపోయి ఆవిడకి ఎనభై ఏళ్ళు దాటాక ఇంకా కష్టం అవుతుంటే నేను నా దగ్గర ఉన్నప్పుడు నాకు మాట ఉంది ఆవిడ ఇక్కడ నాకు చాలా సుఖంగా ఉందిరా అమ్మాయి నువ్వు జాత చూసుకుంటున్నారమ్మా నాకు ఇంకేముంది నేను ఇక్కడ ఉంటాను రా ఎవరు వచ్చినా ఇక్కడికే రమ్మని చెప్పుకుంది నాకు ఆ రోజు ఎంత ఆనందమైందంటే నేను ఎంఫిల్లో తెలుగు విశ్వవిద్యాలయంలో సర్వప్రథమ స్థానాన్ని సాధించి ఎన్టీ రామారావు గారి చేత ఈ స్వర్ణ పతకం వేయించుకున్నప్పుడు పొందిన ఆనందం కంటే నేను ఎక్కువ ఆనందం పొందాను మన ఇద్యలో ఎంత సాధించినా ఎన్ని యూనివర్సిటీల్లో మనం ప్రథమ స్థానాలు సాధించినా తల్లి నుంచి తండ్రి నుంచి భార్య నుంచి భర్త నుంచి ఒక యోగ్యతాపత్రం పొందలేకపోతే జీవితం అంతా వృధా మన భార్య మన ద్వేషిస్తుంది అంటే అది బతుక్ కాదు భర్త మన ద్వేషిస్తున్నాడు అంటే బతుక్ కాదు తల్లిదండ్రులు మన గురించి సరైన మాట చెప్పడం లేదు ఏదో లేండి అలా కన్నాం అని అదో రకంగా మాట్లాడుతున్నారు అంటే మన జీవితం మొత్తం దండగా అందుకని ఆవిడ నీ దగ్గర నాకు సుఖంగా ఉందిరా అందరూ బాగానే చూసుకుంటారమ్మా నా కడుపు మంచిది అంది ఆవిడ నాకు కడుపు మంచిదిరా అందరూ మంచివాడు పుట్టారు నువ్వు ఇంకా మంచివాడు వినైనా పద్యాలు కూడా చెబుతున్నావు హాయిగా ఎక్కడైనా సభకొచ్చి కూర్చుంటే దేవుడి మీద పద్యం చెబుతారు తల్లి మీద పద్యం చెప్పి మొదలెట్టి వాడివి నువ్వు ఒక్కడవి రాంది అది మాతృదేవోభవ ఇప్పటి వరకు సభల్లో పద్యాలు చెప్పడం అనే పేరు మీద మా అమ్మ మీద నేను నూట పదహారు పద్యాలు రాశాను మా అమ్మ అనే పేరు మీద ఒక కావ్యంగా ఇప్పటికి మూడు నాలుగు సార్లు ముద్రణ ఇప్పుడు త్వరలో హిందీలోకి అనువాదం కూడా అవుతుంది ఆ కావ్యం మా అమ్మ మీదనే రాసింది ఎక్కడ అందులో మా అమ్మ పేరు లేదు మా ఊరు లేదు మా నాన్నగారి పేరు లేదు నా పేరు లేదు ఎవరి పేరు లేదు కేవలం తల్లి అన్నదే ఉంటుంది కాబట్టి ఏ ఎవరికైనా పనుకొస్తుంది అందుకని మననే ఈ మధ్య హిందీ పండితులు కొంతమంది తెలుగు హిందీ బాగా వచ్చిన వాళ్ళు ఆ కావ్యం చదివి మేము దీన్ని హిందీలోకి అనువాదం చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అన్నారు ఎందుకంటే నిన్ననే ఒక సభ జరిగింది మూడో తారీఖున అది సాగరఘోష కావ్యం మే నెల మూడో తారీఖున సాగర్ సౌర్ అనే పేరు మీద హిందీలోకి అనువాదమైంది అయింది విజయనూట పదహారు పద్యాల కావ్యం విజయనూట పదహారు హిందీ సందస్తుల్లో అనువాదం అయింది దాన్ని టీసీ వసంత గారిని సుమన్లత గారిని ఇద్దరు అనువాదం చేశారు ఆ సభ జరిగితే అక్కడికి వచ్చినటువంటి వేరే హిందీ కవయిత్రుల వాళ్ళు మేము మాకేదైనా అవకాశం అని ఈ అమ్మగారి పద్యాల గురించి విన్నాం మేము దాన్ని చేస్తామంటే పోన్లేండి మా అమ్మ మీ అమ్మ కాదు దేశమంతటా తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది సాలు ఇంకేం అక్కర్లేదు ఇది మనం ప్రవచన సారాంశంగా గ్రహించాలి ముందే గ్రహించాలి దాన్ని దాంట్లోంచి మనం కాలభైరవ స్తోత్రంలోకి విడదాం ఊరికే కాలభైరవుడు మహిమా అష్టభైరవుల ముఖ్యమా మనకు ఆ కోరికలు తీరుస్తారు ఈ కోరికలు తీరుస్తారు అని మురిసిపోవడం కాదు ఇక్కడ అసలు ఇన్ని కోరికలు అవసరమా మనిషి బతకడానికి కోరిక లేనివాడే సుఖంగా ఉంటాడు ఇవాడు ఆ విషయం చెప్పుకోవాలి మనం ఎందుకంటే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ కోరికలే దుఃఖానికి మూలం దుఃఖానికి కారణం ఉంది అది కోరికే ఆ కోరికలను అంతం చేసుకోవడం అనే పద్ధతి ఉంది దానికి పద్ధతి ఉంది అప్పుడు దుఃఖాంతం కలుగుతుంది అని మహానుభావుడు గౌతమ బుద్ధుడు దేశ దేశీయాల చాటించాడు ఆయన సిద్ధాంతానికి ఆ రోజుల్లో ప్రపంచంలో ఉండే ప్రతి ఐదుగురులో ఒకడు బౌద్ధుడయ్యాడు అంత ప్రభావం చూపించడాడు భారతీయుడే ఉండి భారతీయ రాజవంశాల్లో పుట్టి మహానుభావుడు భారతీయుడైన కారణంగా ఉపనిషత్తులన్నీ ఔపోషణ పట్టిన కారణంగా అందులో ఉండేటువంటి నిష్కామ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి కోరికలే దుఃఖానికి మూలం అనేటువంటి ఉపనిషద్ వాక్యాన్ని బాగా ప్రచారం చేసి ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బౌద్ధుడయ్యేలా అయ్యేలా చేయగలిగాడు ఐదుగురు ప్రతి ఐదుగురులో ఒక్కరు అంత ప్రభావం చూపించి ఒక భారతీయుడు తలుచుకుంటే అంత పని చేయగలడు కానీ ఇదంతా ఎందుకు అంటే తల్లిదండ్రులను చూడనప్పుడు భార్యాభర్తల మధ్యలో అనుబంధం సరిగ్గా లేనప్పుడు మన పిల్లల్ని మనమే తీసుకెళ్ళి మనం భారంగా భావించి హాస్టల్లో బారేసినప్పుడు వాళ్ళు తర్వాత మనల్ని భారంగా భావించి వృద్ధాశ్రమాల్లో బారేసినప్పుడు దేనికి ఇవన్నీ ఇవన్నీ దేనికి ఎవరి కోసం మన దేవతలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులను అలా చూడలేదు మన దేవతలు ఎవరు వాళ్ళ పిల్లల్ని అలా చూడలేదు మనం ఎందుకు ఇలా మారిపోతున్నాం ఒకరు ఇద్దరు అనే కాదు ఈ తల్లిదండ్రులను చూడకపోవడం అనేటువంటి వ్యాధి వ్యాపిస్తోంది బాగా క్యాన్సర్ కంటే భయంకరంగా వ్యాపిస్తుంది అందుకని దాని గురించి ఒక మాట చెప్పుకోవాలని అనిపించింది ఎక్కడ లభ్యమోనిక నీక కాగడాల వుగా చేసి పెంపెక్కుమ ఈ వనరించిన సేవలను ధృతి దక్కగని పల్కులను తాల్మిజు మేల్మిజు వండి పెట్టుట ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్ మా అమ్మగారు ఉండగా మేము ఆసుపత్రికి వెళ్ళే అవసరాలు చాలా తక్కువ ఉండేవి అన్నిటికీ ఆవిడే వైద్యం చేసేసేది చిట్కా వైద్యం వెన రాస్తే పోతుందిరా నూనె రాస్తే పోతుందిరా కొబ్బరి నూనె రాస్తే పోతుందిరా దీనికి ఎందుకురా డాక్టర్ పనిలే కానీ ఇక మనోవైద్యం అంటారా అసలు ఈ దేశంలో అవసరమే లేదు అది ఇన్ని పురాణాలు ఇంత ఆధ్యాత్మికత ఉన్న చోట మనోవైద్యం ఉందంటే మనకు అవమానం అది ఈ జ్ఞానమంతా దీనికి ఈ జ్ఞానమంతా దీనికి సైకాలజిస్ట్ పని ఎప్పుడు మనకి మరి చెప్పుకుంటున్నదంతా సైకాలజీయే కదా ఖచ్చితంగా భారతదేశంలో మనోవ్యాధులు మనో మనోవ్యా మనోవిజ్ఞానవేత్తలు రకమైన మనోవైద్యులు ఎందుకు తక్కువగా ఉంటారంటే ఆ అవసరం లేదు అదేమి మనకు అవసరం కాదు ఇక్కడ అమెరికాలో అవసరం ఎందుకంటే అంతా పిచ్చి సన్నాసు ప్రతిదానికి కోపమే వాడికి ప్రతిదానికి భయం ఉంది అమెరికా అంటే పెద్ద భయం అమెరికా దేశం మొత్తానికి రెండు అక్షరాల్లో పేరు పెట్టాలంటే భయం అంతే ఇంకేం అక్కల తలుపు రెండు సార్లు కొడితే మొన్న పేపర్లో వచ్చిన వార్త రెండు సార్లు కొట్టేటట్టు ఒకటి తలుపు ఎవడో అనుకుని కలిసి పారెసెట్ అంతే తలుపు తీయాలి వాడు ఎందుకు వచ్చాడు అంటే ఒక ఆఫ్రికన్ అక్కడ పనిచేస్తున్న తన తమ్ముడు కోసం వచ్చాడు వాడు ఆ ఇంట్లో తన తమ్ముడు పనిచేస్తున్నాడు వాడి కోసం వచ్చాడు రెండుసార్లు కాలింగ్ బెల్ కొట్టాడు అది నేరం అది నువ్వు ఫోన్ చేయకుండా బెల్ కొట్టకూడదు కలిసి అంతే నా ప్రాణం తీస్తాడేమో అని భయపడ్డాను కలిచాడు అంత భయమా అగ్రరాజ్యం అంటే ఇదే ఇంత అగ్రరాజ్య స్థితి మనకు అక్కలేదండి ఈ దేశంలో ఇప్పటికీ కూడా తొంభై ఏళ్ల వృద్ధురాలు కూడా ఏ భయము లేకుండా ధర్మపుర క్షేత్రానికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతుంది రాత్రిపూట నిర్భయంగా ఎవరు లేరు రోడ్లో అనుకోదు ఆ దేవుడు దేవుడున్నాడో ఎవిడు దీనికి దేవుడు ఉన్నాడు ఎవడు దీనికి అంత ధైర్యం అంచేది ఇక్కడ మనోవైద్యాలు లేదు ఇటీవల వస్తుంది ఎందుకంటే మనకి మనం అంతా విదేశాల్లో ఉన్నాక ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు ప్రతి ఇంట్లో ఉంది నాకు బాగా నమ్మకం రెండింటి మధ్య ఒక అనుబంధం ఉందని ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు ప్రతి ఇంట్లో ఒక విడాకుల కేసు ఉంది ప్రతి ఇంట్లో ఒకటి విదేశాల్లో లేకపోతే ప్రతి ఇంట్లో విడాకులు ఉండేవి కాదు ఇప్పుడు ప్రతి ఇంట్లో భయం కూడా బయలుదేరారు ఇదంతా అమెరికా ప్రభావం భయం అనేది భారతీయతకి అద్వైతానికి హిందూ ధర్మానికి వ్యతిరేకం ఆ భయాన్ని పోగొట్టడానికే భగవంతుడు కాలభైరవ రూపం ధరించాడు అదే అష్టకం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అందుకని కాలభైరవ అష్టకాన్ని వినడం ద్వారా ముందు భయాన్ని పోగొట్టుకుందాం మన కాపాడుకుందుకు కాపాడేందుకు భగవంతుడు అనేక రూపాలు ధరించాడు అందులో కాలభైరవ రూపం ఒకటి ఆయన వాహనం శునకం కుక్క దాన్ని మహత్తరంగా ప్రేమించాడు ఆయన అది అంతకంటే దేవుడికి వాహనం కాగలిగింది అంతకంటే అదృష్టం ఉందా ఒక దేవుడు పళ్ళకి ఓసారి మోస్తేనే ఏదో జన్మధన్యం అనుకుంటాం దేవుణ్ణే మోసింది స్వయంగా ఇంకో వాహనాన్ని కాలభైరవుడు అంగీకరించలేదు నా స్వరూపమే భైరవం అన భై 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 రవతీతి భైరవ అన్నారు భై భయ్ అంటే మనకి తెలుగులో భౌ భౌ సంస్కృతంలో భయ్ అన్నారు మనం భౌ అన్నాం ఐకారం అవకారం తేడా విషయం ఒకటే భై ఇది రవతీ ఇతి భై భయమని అరిచేదే భైరవం అది సునకం అటువంటి కాలభైరవుడిని కాలభైరవుడు సునకాన్ని వాహనంగా చేసుకుని శివస్వరూపంగా ఎందుకు ఆవిర్భవించాడు దండకంలో శంకరాచార్య ఏం చెబుతారో చూద్దాం देवराज स्यम पावना घ्रिपंकज व्यालजूत्रिंदु शेखर कृपाक देवराज स्यम पावना घ्रिपंकज व्यालज्ञसूत्रिंदु शेखर कृपाक नारदादिगिवृंदवंद दिगंबरम काशिकापुराधिनाथ कालभैरवे कालभैरवं भजे కాలభైరవు ఆవిర్భావం ఎలా జరిగింది అంటే చాలా చిత్రమైన కథ బ్రహ్మదేవుడికి ఒకప్పుడు ఐదు శిరస్సులు ఉండేవి ఆయన చతుశ్శిరస్కుడు కాడు పంచశిరస్కుడు పంచముఖుడు ఐదు శిరస్సులు ఉండేవి కానీ గిరిజా కళ్యాణం జరుగుతుంటే ఆయన్ని పురోహితుడిగా పిలిచారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి పురోహితుడు ఎవరు పుష్కరాల్లో సంకల్పం చెప్పి బ్రాహ్మడు సరిపోవడు అందుకని బ్రహ్మదేవుడు పిలిచారు మరి ఎవరి స్థాయి ఉంటుంది కదా బ్రహ్మదేవుని పిలిచా ఈయన పురోహితుడిగా ఆయన పైన ఆయన చేయాలి ఆయన పార్వతీదేవిని చూశాడు అజ్జ సరస్వతి కంటే ముందు ఈ చూసింటే బాగుండేది అనుకున్నాడు నామశివాయ అందుకే ఆడుదాని చూడు అర్థం చూడగా బ్రహ్మకైన పుట్టు రెమదిగులు అని అడివామన్న సరిగ్గా బ్రహ్మే పుట్టు బ్రహ్మకే పుట్టు అందుకే వచ్చింది ఈ పద్యం పురోహితుడిగా పిలిస్తే పౌరోహిత్యం చేయించడం మానేసి పెళ్లి కూతురిగా చూడడం వాళ్ళు శివుడికి అర్థమైంది ఈయన స్థితి ఈయన స్థాయి మారింది మంత్రాలు తప్పులైపోతున్నాయి ఇక్కడ కొంపదీసి మంగళసూత్రం కట్టడం మనం ఆలస్యం చేస్తే వీడు అందుకునేలా ఉన్నాడు ఎందుకంటే ఉంగరం కోసం చేయటం అంటే ఆవిడ ఆయనకంటే ముందు ఈయన చేయటేస్తాడు అక్కడ విందులో అలాంటివన్నీ ఉంటాయి కదా జాగ్రత్త చూసుకోకపోతే అందుకని ఒక మహోగ్ర రూపాన్ని ధరించాడు పరమశివుడు ఆ మహోగ్ర రూపం నుంచి ఆయన సంకల్ప ఫలితంగా పుట్టాడు కాలభైరుడు పుట్టడం పుట్టడమే వేరే ఆయుధాలు కూడా ఏం లేవు చేత్తోటే బ్రహ్మదేవుని యొక్క ఐదో తలకాయని ఇలా గిల్లేసాడు ఏదో పూజ కోసం పువ్వు గిల్లినట్టే అది కాలభైరవుడు అంటే మనకు కలిగిన దుఃఖాలని భయాలని కూడా అలా గిల్లేస్తాడమ్మ అనుమానం వెళ్ళాలి ఒకటే దెబ్బ రెండో దెబ్బ ఉండదు ఇంకా ఇలా గిల్లేస్తాడంతే తీసేసినట్టే అంత శక్తి ఉంది కాలభైరవుడికి అందుకే ఈ అష్టకాన్ని నిత్యము చదవడం చూస్తారు భయపడేవాళ్ళు ముఖ్యంగా చదవాలి ఏ రకమైన భయం ఉన్నా చదవాలి అందులో సాయంత్రం చదివితే మరీ మంచి శివుడికి సాయంత్రం ఇష్టమంటారు సంజాతాండవ సంభ్రమాయ జటినే శయన్నతి సంభవే అన్నారు శంకరాచారి శివానందుల మన భయాలని మన ఆందోళనలని ఊరికే ఇలా గిల్లినట్టుగా తీసేస్తాడు ఏదో తోటకు రాకలో గోంగూరాకులో మనం పసరి చేయాలనుకునే చివర ఏదైనా చీడాపీడ ఉంటే గిల్లేస్తాం కదా పడలేదు అలా గిల్లేసాడు కానీ ఎంతైనా బ్రహ్మదేవుడు కదా ఆ కపాలమైన చేతికి అంటుకుపోయి అలాగే ఉండిపోయింది ఎంత తీసినా రావట్లే శివ పురాణాల్లో ఉంటుంది ఇక్కడ తప్పుకు తప్పే నా జాతి ఎంత గొప్పది అంటే పరస్త్రీకేసి చూసి మోజు పడినందుకు బ్రహ్మదేవుడికి శిక్ష వేసిన ఏకైక జాతి భారత జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం నువ్వు ఏ దేవుడు మాకు అనవసరం నువ్వు బ్రహ్మ విష్ణువు రుద్రుడ చెల్తా తీసిపారా నువ్వు తప్పు చేసేవంతే ఎవరిని క్షేమించు ఇక్కడ భగవంతుడు ఎవరంటే మన వేదాల ప్రకారం విష్ణువు బ్రహ్మ రుద్రుడు కాదు సత్యం సత్యమేవ జయితే సత్యమే బ్రహ్మ సత్యమే విష్ణువు సత్యం లేకపోతే బ్రహ్మ అవసరం మూడు లోకానికి అందరికీ చెప్పేటువంటి దేవదేవుడివి ఐదు ముఖాలు ఉన్నాయి ఏం చేస్తున్నావు ఇక్కడ ఐదు ముఖాలు పరస్త్రీ కలుషంగా చేయడానికి అని గిల్లి బారేశాడు ఆ కపాలం ఇలా చేతుల్లో ఉండిపోయింది అది ఎంతకీ వదలట్లేదు అప్పుడు పెళ్ళికొడుక్కు కూర్చున్నటువంటి పరమశివుడి స్వామి నీవు పుట్టించావునన్న సంకల్పంతో ఇదే ఉంటాయి అంటే నేను చేసిన దానికి ఏదైనా విరుగుడు చేయాలంటే మళ్ళీ మా బావమర దునాడా విష్ణుమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పాడు నారాయణ సహోదరు కదా ఆవిడ మరి మా బావమర దునాడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చూపించాడు బాబు ఏదో చేశాం ఆయన చేయమన్నాడు ఈ కపాలం ఇలా ఉండిపోయింది అంటే ఆయన ఎంత శక్తి ప్రయోగించారంటే ఆ కపాలాన్ని అక్కడి నుంచి పోగొట్టడానికి తన భ్రూమధ్యంలో రంధ్రం చేశాడు ఆయన భ్రూమధ్యంలోనే కదా మనం ధ్యానం చేసేది అజ్ఞాచక్రాంతరళస్త రుద్రగ్రంథి విభేదిని ఆ భూమధ్యంలో ఎప్పుడూ నిరంతరం జ్ఞాననేత్రం ఉండే చోట యోగ నిద్రలో ఉండే ఏ రకంగా ధ్యానం చేస్తాడు ఆ భూమధ్యంలో రంధ్రం చేసాడే ఏదో దులి దొడిచేసినట్టే వద్ద టర్న్ స్క్రో పెట్టి దొలిచేసినట్టే అక్కడి నుంచి రక్తం ధారగా వచ్చింది పైపులోంచి నుంచి వచ్చినట్టే ఏడాది పాటు ఆ రక్తం దీని మీద కురిసినా సరే అది పోలేదండి అంత ప్రయత్నం చేసి అది అలాగే ఉంది నెత్తులు ముద్ద అయిపోయింది అలాగే ఉంది పోవట్ల అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు ఇది శివసంకల్పం నాయన ఇక్కడ జరగదు ఇది కాశీ నగరానికి వెళ్ళు అక్కడ ఎక్కడ దీన్ని పాతి పెట్టడానికి అనువుగా ఉంటుందో ఆలోచించి సంకల్పించి ఇది నాకు వద్దు నేను ఎందుకోసం చేశాను కేవలం దీన్ని పాతి పెడితే సరిపోతుందని ఒక సంకల్పించి ఎక్కడ పాతిపడితే ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుందో అదే నీకు ముక్తి అక్కడికి వెళ్ళి చేయి కాశీ అంత గొప్పది అని అప్పుడు కాలభైరవ రూపం ధరించినటువంటి అవతారం ఎత్తిన పరమశివుడు ఈ కపాలం పట్టుకుని కాశికా నగరం వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఆయన ఇక్కడ ఇది బాగుంది అనిపించి ఇక్కడ ఈ కపాలం కనుక ఇక్కడ నుంచి నాకు రాలిపోతే ఇక్కడే దీన్ని ఖననం చేస్తాను మన సంకల్పం చేయగానే అది అక్కడ రాలిపోయింది అదే కపాలమోచన తీర్థం కాశీ వెళ్ళిన వాళ్ళు అందరూ చూస్తారు అదే కపాలమోచన తీర్థం ఎందుకంటే తప్పు తప్పే అయినప్పటికీ పెద్దవాడు తప్పు వేరు చిన్నవాడు తప్పు వేరు కదా వంద రూపాయలు కొట్టేసిన వెయ్యి రూపాయలు కొట్టేసిన వాడిని పోలీసులు జైల్లో పెట్టి చెద కొట్టేస్తారు పోలీసులు వెయ్యి కోట్లు కొట్టేసిన వాడిని నాయకుడు చేసి గౌరవిస్తారు నమశివాయ మరి అంతే మరి మామూలు వాడు కూడా ఈ పని చేస్తుంటే ఈ పడే చెదకొసేవాడు బ్రహ్మదేవుడు చేశాడు కదా అది వదలట్టేది పెద్ద జిడ్డు అది పెద్ద జిడ్డు అందుకే కపాలం వదల దాని నుంచి మనం గ్రహించాల్సిందేది ఇది ఎక్కడ జరిగింది అని బస్సు చేసికెళ్ళిపోయి అక్కడ అందరూ మునిగేయడం కాదు ఇక్కడ అందుకోసం కదా నేను చెప్పేది కపాలమోచనం మనం వెళ్ళాను కానీ కపాలమోచనం చూడాల మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఇక్కడ కూర్చో చాలు ఇక్కడ చూసి ఏం చేస్తావు ఇక్కడ కథ నుంచి సారాంశం గ్రహించాలి పరస్త్రీల పట్ల ఎలా ఉండాలో గ్రహించాలి ధర్మం అంటే ఏమిటో గ్రహించాలి సత్యం అంటే ఏమిటో గ్రహించాలి అందుకని బస్సు చేసుకుని కపాల మోచనానికి వెళ్ళిపోవడం ఏంటికి తర్వాత మనం అప్పులైపోతే మనకి దా వాటి నుంచి మోచనవేలాగా మనకి ఈ ఖర్చులు నేను ధర్మకార్యం కూడా తలపెట్టామంటే వీరైనంత నిరాడంబరంగా వీరైనంత తక్కువలో జరిగిపోవాలి ధర్మకార్యాల కారణంగా ఎవరూ అప్పులు పాలు కాకూడదు అప్పుడు ఆ ధర్మకార్యం అవుతుంది ధర్మకార్యం కాదు చాలా నిరాడంబరంగా చాలా భక్తి ప్రధానం జ్ఞానం ప్రధానం వైరాగ్యం ప్రధానం అంతే ధర్మ ప్రచారం ప్రధానం నలుగురు బాగుపడడం ప్రధానం హంగామాలు హడావుడి ప్రధానం కాదు అక్కడ కథ నుంచి గ్రహించాల్సిందే అక్కడ ఎందుకైంది కపాలమోచనం అసలు ఎందుకు అంతసేపు పట్టింది విష్ణుమూర్తి తన భూమధ్యంలోంచి నెత్తురుని ధారగా ఏడాది పాడు చేసినా సరే అది ఎందుకు వదలలేదు పెద్దవాడు చేసిన తప్పు అంత ఘోరంగా ఉంటుంది సిబిఐ ఎంక్వైరీ అంటారు సిట్ అంటారు పెట్టి అంటారు అంటార్ ఈ వాడు మొత్తం రాజ్యాల అనేస్తాడు వాడు అంతా వాడే పోతాడు పోయిన తర్వాత ఓం శ్రీముద్దులమహారాముడు గోవింద ఏ శిక్ష లేదు పెద్దవాడు తప్పు చేస్తే అలా ఉంటుంది అదే ఎవడన్నా రైల్వే స్టేషన్లో పాపం మనబోటికాళ్ళు ఎవడన్నా నిలబడి ఉంటే మనమేమో అక్కడ టీవీలు చూస్తూ ఉంటాం మనం జేబోడో కొట్టేస్తాడు కళ్యాణం కోసం ఒకటి వస్తే కన్న వేయడం కోసం ఒకడు వచ్చాడని వాడి పని వాడిది వాడు ఇంత చేసి కొట్టేసింది వెయ్యి రూపాయలు లేదు పరసల్లో ఇప్పుడు వెయ్యి రూపాయలు తక్కువ కూడా రెండు వేల నోటి ఉంటే కొట్టేసి ఉండదు పెద్ద విషయం అదే దానికి మనం వెళ్ళి కేసెట్టేస్తాం పత్రికలు కూడా రెండు వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు రెండు వేల కోట్లు తీసుకున్న వాడిని పట్టుకుంటే ఎంత బాగుండేదో ఒక్క లేడి ఇక్కడ రెండు వేలు తీసుకుంటే పట్టుకున్నట్ట అందులో మళ్ళీ వేయిస్తే వదిలేస్తాడు ఈ సన్నాసి ఆ రెండు వేలు వాడు ఎంత అవసరమే తీసుకున్నాడో భార్యకో తల్లికో మందులు అవసరమే పోటీ చేయడేమో వదిలేరాదా ఏమోయింది దానికి పెద్ద విషయం మనం పెద్ద పెద్ద ఖర్చులన్నీ పెట్టేస్తాం బయస ఎయిటీ హోల్స్కి వెళ్ళి సినిమాలకు వెళ్ళి బాగా ఖర్చు పెట్టేస్తాం మూడు అంతస్తులు గ్యాస్ పండ మోసుకొచ్చిన వాడికి ఇరవై రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తాం మనం మన జాతకాలు అటువంటివి దోచేసుకుంటున్నారు దోచేసుకుంటే ఏటి ఇరవై రూపాయలే ఎంత శ్రమ పడ్డాడు వాడ కాకి బట్టలు దుమ్ము పట్టేసింది మొత్తం అంతా సింగిల్ సిలిండర్ మోస్తున్నాడు నువ్వు మోయి పైగా లిఫ్ట్ లేకపోతే చస్తారు వాళ్ళు అయిదంత వస్తుంది లెక్కలేక మన ప్రతాపం అంతా మనం సిలిండర్ వాళ్ళ దగ్గర స్విగ్గీ జొమాటో వాళ్ళ దగ్గర చూపిస్తాం పిల్లల దగ్గర కాదు మీకు దమ్ముంటే కంపెనీ దగ్గర చూపించండి కంపెనీ వాడు కోట్లు వస్తాయి వీళ్ళకేమిటొస్తాయి ఆయాసం వస్తుంది నీరసం వస్తుంది చివరికి గుండెపోటు వస్తుందమ్మా గత్యంతరం లేక బీటెక్ చదివిన వాడు స్విగ్గీ జొమాటో పట్టాలను మోస్తున్నారని మీరు కనుక్కొని వాడు ఏం చదువుకున్నాడు గుండె చెరిపోయిపోతుంది నిజంగా బీటెక్ చదివారు వాడు ఏం చేస్తారు సార్ మాకు ఉద్యోగం లేదు రోజుకు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి మనకి జారి గుండె ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలి అందుకోసం ఈ కథలు వినడం ఈ తీర్థాలన్నీ తిరగడం గురించి కాదు ఇక్కడ అది గ్రహించుకోవాలి అందుకని అంత ఎందుకు ప్రయత్నం చేయాల్సి వస్తుంది విష్ణుమూర్తి చేసినా ఎందుకు వీలు కాలేదు అక్కడెందుకు మోచనమైంది అంటే ఒక పెద్దవాడు తప్పు చేస్తే దాన్ని కప్పెట్టడం ఇంత పని అవుతుంది ఇక్కడ ఇదే లోకానికి సందేశం మామూలు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు వెనకాల పడవ చితగోడ్డు బారేస్తారు వాడిని అంటే దృష్టి ఎక్కడ ఉండాలి కాశీ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎక్కడా కాని పని అక్కడ అవుతుంది అంతేకాదు ఎక్కడా కలగని వైరాగ్యం అక్కడ కలుగుతుంది కాశీ కాపురాధివాస భైరవం భజీ ఆయన కాశీపురంలోనే ఎందుకుంటాడు అనేక దేవాలయాల్లో విష్ణు దేవాలయాల్లో క్షేత్రపాలకుడుగా ఉంటాడు అంటే ఇందుకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర మొన్న మేము వెళ్ళినప్పుడు చూసాం మూడు నెలల క్రితం అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు విష్ణు శివుడు ఎక్కడ భేదం ఉందిరా అనుకున్నాను అనుకున్నాను ద్వారపాలకుడుంటే గోడ మీద కాలభైరవుడు ఉన్నాడు ఇదేమి విశేషం రా అనుకున్నాను శివ సంబంధమైన కాలభారుడు అనంత పద్మనాభ స్వామి క్షేత్రపాలకుడు ఎన్నో చోట్ల శివాలయాల్లో గరుత్మంతుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు అలా అలాంటి భేదం ఎక్కడా లేదు ఇక్కడ మనం మొన్న రామరక్ష స్తోత్రం చెప్పుకున్నాం ఇవాళ శివస్తోత్రం చెప్పుకున్నాం రెండు ఒకటే తెలుగు వాళ్ళలో శివరామయ్య శివకృష్ణ అందరూ ఉంటారు కాశీ కాపురాధి నాథక అలభైరవం భజీ అటువంటి కాశీ యాత్ర చేస్తున్నామంటే ఏదో పుష్కరాల్లో మునిగి వచ్చేయడం కాదు నేను ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ళ క్రితం కాశీకి వెళ్ళినప్పుడు మణికర్ణికా ఘట్టానికి వెళ్ళాం ఓ తోషిస్తున్నారు శవాల సగం కాలగానే తోసేస్తున్నారు కర్రపెట్టి లోపలికి అప్పుడు అనిపించింది ఒక్కసారి కాలుచునున్నది మీ మణికర్ణిక కాదు కదా మనిషి కట్టువంటి చూస్తే వైరాగ్యం రావాలి నీళ్లు పైకి చల్లుకుని మళ్ళీ వంద కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచించడం కాదు ఇక్కడ వైరాగ్యం రావాలి రేపు పొద్దున నేను కూడా పోతే అలాగే తోసేస్తారు కదా వీళ్ళు సగమేనా మనం ఇచ్చారు నా మాట కూడా ఉంటుందో ఉండదు పైగా వాడు పుంజాత్ముడు మణికర్ణికే ఘట్టం వరకు వెళ్ళాడు మనం ఇక్కడ మొత్తం మారుమూల శ్మశానంలో ఖాయం ఇక్కడ అందుకని శవాలు అంటుకుంటూ ఉంటే వాటిని అలాగే తోసిస్తూ ఉంటే నాకు అనిపించిన అవధానని ఆశువుగా పద్యం చెప్పగల కాబట్టి కూర్చుని అలాగే ఏమి చిత్రమైంది జీవితం కాలుచునున్నది ఏమి మణికర్ణిక కాదు కదా శవాలుగా రాలుచునున్నవి ఏమి మధురాశలు కావు కదా ఈ రాలిపోయిన శవాలు ఎన్ని మధురమైన ఆశలు రాలిపోయాయో ఇంకా ఎన్ని వాళ్ళు కలలు కన్నారో పిల్లల గురించి వాళ్ళ గురించి ఐశ్వర్యం గురించి అన్నిటి గురించి అవి ఏమీ లేకుండా వెళ్ళిపోయారు కదా ఆ రాలేవి శవాల మధురాశల ఆ కాలుచున్నది ఊరికి మణికర్ణిక క్షేత్రమా మన హృదయమా కాలుచునున్నదేమి మణికర్ణిక గదా శవాలుగా రలుచునున్నవేమి మధురాశలు కావుగదా జలాలపై తేలుచునున్నవేమి జలాలపై తేలుచునున్నవేమి అరుదెంచడి జన్మల దేహ మోహ బంధాలను కోయు కత్తులు గదా జలాలపై తేలుచునున్నవి అరుదించడి జన్మల దేహ మోక బంధాలను కోయు కత్తులు కదా కనుగుంటిని కసికాపురి ఇక్కడ రాళ్ళుతూ ఉన్నవి శవాలు కాదండి మధురమైన ఆశ మనం ఎంత ఆశ పెంచుకుంటే అంత బంధమైపోతుంది జీవితం అంటే చనిపోయే దశకి ముందు వస్తుంది వార్ధక్యం వస్తుంది సహజంగా గుండెపోటు వచ్చిపోయి ప్రమాదంలో పోతే వేరే విషయం మామూలుగా చనిపోతే ముందు వార్ధక్యం వస్తుంది అందుకే ముసలితనాన్ని యోగ వాసిష్టంలో ఏమంటాడు అంటే మరణం అనే రథానికి ముసలితనం పతాకం అన్నాడు రథం వచ్చే ముందు జెండా కనపడుతుంది కదా నీకు మరణం రాబోతుందని చెప్పడానికి గొప్ప పతాకం ఏమిటంటే తెల్ల జుట్టు ముసలతనం అబ్బాయి తెల్ల జుట్టు కనపడిందంటే సిద్ధంగా ఉండు రంగయ్య గణవసంగా దానికి సిద్ధపడాలి వచ్చేసింది ఇంకా మనకి సింబలేదు అయిపోయింది ఎక్కువ కాలం ఉండవు ఉండడం వెంట్రుకలకే ఇష్టం లేదు మన బతుకు వెంట్రుక మొక్కతో సమానం ఇంకా మనం ఎందుకు ఇంకా ఊరికే సాగదీయాలి దీన్ని అంచేది పరీక్ష మహారాజులాగా ఇంకా వెళ్ళిపోతాం ఐదేళ్ళు ఆరేళ్ళు పది ఏళ్ళు ఈ లోపేం చేయాలి అని ఆలోచించుకోవాలి కానీ ఏమిటో అప్పుడే వచ్చేసింది మా ఫ్రెండ్స్ ఎవరికీ రాలేదు నా ఒక్కడికే వచ్చింది వాళ్ళకు వచ్చిన దౌర్భాగ్యాలన్నో నీకు రాలేదు సంతోషించరాదా వాళ్ళందరూ బాగున్నారా నీకు చుట్టూ ఒకటే వచ్చింది వాడికి తెలుపుకోలేని దుఃఖాలు చాలా వచ్చాయి అవన్నీ మనకి రాలేదు కదా ఎందుకు అసలు ఉన్న స్థితిని మార్చాలండి ఎవరైనా ఈ మార్పులోనే ఉంది ఆశ అంతా ఈ ఆశే మనకి బద్ధకం అదే ప్రతిబంధం మనిషికి భగవంతుడు నాలుగు వరాలు ఇచ్చాడు బతకడానికి మూడిచ్చాడు బతకడానికి ఒకటి ఇచ్చాడు బతుకుని తట్టుకోవడానికి మూడు వరాలు ఇచ్చాడు ఎందుకంటే బతుకు అంత కష్టం బతకడానికి ఇచ్చిన వరం ఏమిటంటే ఆశ రేపు చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కూడా డాక్టర్ గారు రాగానే ఆయన ఏమంటాడంటే ఏమండి ఏమన్నా ఆయన కొంచెం మంది ఇస్తే బతికే అవకా ఇంక బతికి ఏం చేస్తాడో తెలియదు ఇక్కడ తొంభై ఏళ్ళు వచ్చాయి కుష్టి రోగం ఉంది రకరకాల రోగాలు ఉన్నాయి పోనీ రోగాలు పడుతున్నాడు కదా పోదాం ఉండవు ఏదన్నా ఇస్తే తగ్గుతుందా అంటాడు తగ్గి ఏం చేస్తాడో తెలియదు ఇక్కడ మంచంలోంచి లేవలేదు అందుకే మనిషి బతకడానికి ఒక వరం ఇచ్చాడు జీవుడికి ఆశ ఈ బతుకును తట్టుకోలేవురా దానికి మూడు వరాలు ఇస్తున్నానని మూడు వరాలు ఇచ్చాడు ఆ మూడు వరాలు ఏమిటంటే ఒకటి నిద్ర రెండు మతిమరుపు మూడు మరణం మీద వరాలు ఇచ్చాడు ఈ మూడు మన బతుకును తట్టుకోవడానికి పనికొస్తాడు ఎన్ని బాధలైనా ఉండనియండి ఎన్ని అప్పులైనా ఉండనియండి ఎన్ని కన్నీళ్ళు సముద్రాలుగా రాలనేండి రాత్రి పడుకుంటే నిద్ర పట్టిందంటే శ్రీమద్ బ్రహ్మారమణ గోవిందో హరి మతం పోయింది మళ్ళీ తెల్లారు ఎవరు గొడవలేదు అది నిద్ర వరం మనకి ఆ నిద్ర ఎంతమందికుంది కనుక ఎంతమందికుంది అది లేక ఎంతమంది బాధపడుతున్నారు రెండో వరం మరుపు చాలా విషయాలు మర్చిపోయామనుకోండి ముఖ్యంగా చేసిన బాకీలు మర్చిపోయామనుకో అంతకంటే గొప్ప వరం లేదు కనపడ ఎప్పుడూ ఎప్పుడూ అంటమే పడిపోతాడో మరి ఇచ్చిన బాకీలు గుర్తుపెట్టుకోవాలి కానీ చేసిన బాకీలు గుర్తుపెట్టుకోవడం ఏంటి అది లౌక్యం కాదండి ఇచ్చిన బాకీ వసూలు చేసుకోవాలి చేసిన బాకీలు బ్బే అడవే అడబోతాడు విడికి పిచ్చి అనుకుంటాడు మరుపు ఎంత గొప్పది ఇక మరణం నన్ను అడిగితే వీటి అన్నిటికంటే గొప్పది మొత్తం ఫుల్ స్టాప్ పెట్టే నువ్వు ఎప్పుడు పెట్టావు కాబట్టి వాడే పెట్టించాడు నువ్వు పెట్టావరు అబ్బాయి నాకు తెలుసు నేను పెట్టేస్తున్నాను వచ్చాయి మనం బాకీలు తెచ్చక్కర్లేదు బాకీలు వసూలు చేసుకోక్కర్లేదు ఏమి పిల్లలకి పెళ్ళిళ్ళు లేకపోతే మనం చేయకెళ్ళ ఉన్నవాళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఇప్పుడు ఉండగానే చేసుకుంటున్నారు సుఖంగా తల్లిదండ్రులకు ఏ భారం లేదు వాళ్ళే చేసుకుని డాడీ బ్లస్ మీ డాడీ బ్లస్మి అంటారు బ్లస్ చేస్తే అయిపోయి మనకి ఎప్పుడు మన మన మనం పెట్టే రెండు పిల్లలు ఎవరన్నా వాళ్ళే చూసుకుంటారు యువతరం చాలా గొప్పది తల్లిదండ్రులు శ్రమ పెట్టరు వాళ్ళు చూసుకుంటారు తర్వాత దెబ్బలాడుకున్నాక మన దగ్గరికి వస్తారు ముందు రారు ప్రేమించుకునేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు రారు అయిపోయే రెండేళ్ళు అయ్యాక దెబ్బలాడుకుంటుంటే వస్తారు అప్పుడు వీడికి ప్రాచీన సాహిత్యం సంగీ అన్ని కావాలి ఇక్కడ సంప్రదాయాలు ప్రేమించేటప్పుడు ఏమక్కలేదు అంచితని ఈ మరుపు అలాగే మరణం అన్నిటికీ మూలం అనేది అన్నిటికీ తీసిచ్చాంకది మొత్తం ఏమి చెప్తావు ఒక్క క్షణం మనకి ఈ ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు ఏ బంధాలు లేవు ఏ బాధలు లేవు ఏ సంతోషాలు కూడా లేవు కానీ మొత్తం ఏం వరక్కల అది ఎంత విచిత్రమైన మాట ఇది అంచేత మనిషికి భగవంతుడిచ్చిన గొప్ప వరం నన్ను అడిగితే మరణం మరణమే మనిషికి వరం లేదు దాన్ని పరిగట్టుకుని కోరుకోకపోయినా ద్వేషించక్కర్లేదు సిద్ధంగా ఉండాలి మనిషి ఆ మరణానికి సిద్ధంగా ఉండమని చెప్పడానికి కాశీకి వెళ్ళాలి అందుకే కాశీకి వెళ్ళిన వాళ్ళు పూర్వం తిరిగి వచ్చేవాళ్ళు కాదు రా వచ్చే ఉద్దేశం లేనివాడు వెళ్ళేవాడు కాశీ నివాసం అంటే అర్థం అది ఊరికే నేను ఏటా పెడతానండి ఇప్పటికి అరవై సార్లు వెళ్ళానండి ఇంకా అనవసరం వెళ్ళి కాకినాడలో కూర్చో కాశీ ఎందుకు నీకు అన్నిసార్లు వెళ్ళమంటే బుద్ధి లేకుండా పెద్ద వాళ్ళందరినీ తీసుకెళ్ళానండి ఈ గ్రూప్ ప్రోగ్రాములు ఉండవు ఇక్కడ దేవుడి దగ్గర నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళినా ఒకటే నీకు ఏదైనా కమిషన్ వచ్చి ఉండొచ్చు ప్రయోజనం ఏంటి వాళ్ళందరి పుణ్యం నీకు వస్తుందా ఎన్నిసార్లు వెళ్ళడం అన్నిసార్లు ఏ జ్ఞానము గ్రహించినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా ఒకటే అంచేత కాశీ కాపురాధీనా అంటే కాశీ వైభవం అది అక్కడికి వెళ్ళామంటే మణికర్ణిక ఘట్టంలో మీరు చూడండి శవాలను వదిలిపెట్టినప్పుడు శ్రద్ధాంజలి ఘటించినప్పుడు ఈ ఈ దొన్నెల్లోనూ ఆకులు పువ్వులు పెట్టి ఇవ్వకొని పెట్టి అలా వదిలేస్తారు తేలుతూ ఉంటాయి అవి చూశాను నేను శవ సేప జలాలపై తెలుచునున్నవి అరుదించడి జన్మల దేహము ఒక బంధాలనుకోయు కత్తులు కదా రాబోయే జన్మల దేహానికి మోహానికి సంబంధించిన బంధాలన్నీ కోసే కత్తులు అయి ఉంటాయి కానివి ఆకులు పువ్వులు ఎలా అవుతాయి అంటే ఒకటికి మనం శ్రద్ధాంజలి ఘటించాం ఆకులు పువ్వులు పెట్టాము రేపు మనకి మనకింకోడు ఘటించడం ఎక్కడ మన వేర పురుషులు ఇది ఈ భావన రావాలి ఇవాళ నా తండ్రికి నేను తద్దినం పెడుతున్నా రేపు నా కొడుకు నాకు పెడతాడు ఇది మామూలు అంచేది ఆ తద్దినం వచ్చేలోగా నేను ఏం చేయాలి ఇంకా తద్దినాలు విరివిగా పెడుతూ ఉండడం కాదు ఇక్కడ ఈ పెద్ద కొడుకు అనేవాడు మనకు దోషులు విదిలించేలోగా మనం చేయాల్సిన పనేమిటి అది చేసుకోవాలి కాశీకి వెళ్ళి తెలుసుకోవాల్సింది ఇదే అంతేగాని నేను ఇరవై సార్లు వెళ్ళా సార్లు వెళ్ళా ఈ ఈ ఈ ప్రచారాల వల్ల ఉపయోగం ఏం లేదండి లోకంలో ఊరికే అనవసర కృత్రిమ గౌరవం పెరగడం తప్ప పొందవలసిన జ్ఞానం పొందితే ఒక్కసారి చాలు ఇంకా ఊరికే ఏటా వెళ్ళడం తిరుపతి అంతే నెలా పెడుతూ ఉంటారు ఎందుకు అక్కడ పొందాక వెంకటేశ్వరం కూడా విసుగు ఆయన చూడలేడు మన మొహాన్ని కొత్త మొహాలు ఉంటే ఆయనే సంతోషిస్తాడు ఇది పిచ్చిది ఇక అక్కడ అవినీతి పెరిగిపోవడం విపరీతంగా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఊరికే వేసేయడం దక్షిణలో మన ఊళ్ళోనే వెంకటేశ్వరం కూడా ఉంది రూపాయి రూపాయడు ఇక్కడ హచ్చుకు నానా ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఊళ్ళో కూడా ఉంది పక్కన వెళ్ళడం ఈ విగ్రహం కూడా తిరుపతి నుంచి తెచ్చారు మనకి అనవసరం తిరుపతి తిరపతాయా అంటాడు పెద్ద పెద్ద పూలు తిరుపతాయి నీకు భక్తి లేనప్పుడు తిరుపతి ఒకటే నీకు భక్తి ఉన్నా తిరుపతి ఒకటే తిరుపతికి తిమ్మాపురం తేడా ఏం లేదు నా దృష్టిలో నీ భక్తిమే ఆధారపడం లేదు నీకు భక్తి ఉంటే తిమ్మాపురమే తిరుపతి నీకు భక్తి లేనప్పుడు తిమ్మాపురం అయిన ఒకటి తిరుపతి అయిన ఒకటి మీ ఊళ్ళో కూర్చో అంటే నిర్ణయించేది మన మనస్సు మన భక్తి కానీ విగ్రహం కాదండి ఎక్కడి నుంచి తెచ్చినా ఒకటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒకటే నీ మనస్సులో భక్తి లేనప్పుడు ఘ్రి పంకజంజ్ నారదాదియోగిందాపురాధి నాథ కాలభైరవం భజీ కాశీనగరంలోనే ఆ స్వామి ఎందుకు ఆవిర్భవించాడో చెప్పుకున్నాం కాశీనగరం విశిష్టత కాశీ అంటే వైరాగ్యం కాశీ అంటే జ్ఞానం కాశీ అంటే పుణ్యం కాదండి ఆ మాట పరిహరించండి అసలు భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ నుంచి పుణ్యం పాపం అనే రెండు మాటలు పోయినాడు మనం బాగుపడతామండి ఖచ్చితంగా పుణ్యం పాపం అనద్దండి అసలు జ్ఞానం అజ్ఞానం అంతే మంచి చెడ్డ ధర్మం అధర్మం పుణ్యం పాపం అనద్దండి పుణ్యానికి ఏమో రూపం లేదు పాపానికి అంతకంటే రూపం లేదు ఆ పేరు చెప్పే మొత్తం వ్యాపారాలు అనేవి జరుగుతున్నాయి అది ఏమిటో తెలియదు అది పుణ్యం వస్తున్నాడు ఏం పుణ్యం ఎలా వస్తుంది చెప్పమను చూపించ చూపించమని ఇక్కడ అంటే దోషం వాడు నాస్తికుడు నేను అంటాను ఖచ్చితంగా నేను నిరూపించగలను పుణ్యాన్ని దాన్ని జ్ఞాన రూపంలో నిరూపిస్తా ధర్మ రూపంలో నిరూపిస్తా మంచి రూపంలో నిరూపిస్తా పుణ్యం లేదు మంచి ఉంది చెడ్డ ఉంది అంతే ధర్మం ఉంది అధర్మం ఉంది మనకు అర్థం కాని మాటలు ఏమీ తెలియని మాటలు చెప్పేసి వ్యాపారం చేసేయడం అంతే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అది ఎలా పేరుకుంటుందో తెలియదు మంచి చెడ్డ అని చెబితే లోకంలో ఎవరికైనా మంచి చేసేమో అని ఆలోచిస్తాం పుణ్యం అనగానే మనిషి ఏమి ఆలోచిస్తాడు ఆ విగ్రహానికి పూజ చేస్తూ సరిపోతుంది పక్కవాడిని ఎంత ద్వేషించినా పర్వాలా తమ్ముడిని చంపేసిన పర్వాలా విగ్రహానికి పూజ చేసి పుణ్యంలో వచ్చే దోషం ఇదండి అదే మంచి చెడ్డ అని చెప్పండి ధర్మం అధర్మం అని చెప్పండి జ్ఞానం అజ్ఞానం అని చెప్పండి ఆలోచిస్తాడు మనిషి భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థలోంచి పుణ్యపాపం అనే రెండు మాటలు పోవాలి దానికి బదులు ధర్మం అధర్మం జ్ఞానం అజ్ఞానం మంచి చెడ్డ అప్పుడు మానవ జీవితం బాగుపడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల నీ ఇంట్లో ఉండి బాగు చేసుకోవచ్చు నీ ఒంట్లో ఉన్న నీ మనస్సును చూడగలిగితే చాలు అందుకే కాలభైరవం ఈయన కుక్కను వాహనంగా పెట్టుకున్నాడు అసలు కుక్కను కాలభైరవ స్వరూపంగా భావిస్తారు కుక్క అనగానే మనం ఏదో తిట్టుపదంగా వాడతాం చాలా కానీ దానిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి చాణక్య నీతిలో కుక్క నుంచి గ్రహించవలసిన ఆరు గుణాలు చెబుతాడు చాణక్యుడు చెబుతాడు ప్రతి జంతువు నుంచో నువ్వు గ్రహించ ఊరికే తిట్టిపోయక ఎవడన్నా తప్పు అని చేస్తే కుక్క గాడిద అదొన్నపోతాయి ఏవో మాటలు మహాత్వం మనకు వచ్చినవన్నీ కానీ అన్నిటి నుంచి గ్రహించవలసినవి ఉన్నాయి నిజానికి మనిషి అంటే అవి చాలా గొప్పవి అసలు మనిషిని తిట్టడానికి దాన్ని ఉపయోగించడం దాన్ని అవమానించడం వెనకడికి ఒక మాస్టర్ కోపం వచ్చి స్టూడెంట్ గాడిది కూడా కానట్ట ఎందుకంటే అబద్ధం అడేట అందుకని పద్యం రాశాడు ఒక ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకూ తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకొని గాడిదన్న ఘనసం పన్నా అన్నట్ట ఎంత మంచి పద్యం ఉందో మాస్టర్ దగ్గరికి వెంటనే వచ్చా తోలు తీస్తా గాడిదల సంఘం ఉంది ఇక్కడ ఏమనుకుంటున్నా మా కూడా ఒక కేస్ట్ ఉంది అక్కడ మా పేరు పెడుతున్నాం ఇక్కడ ఏదో నా కొడుకు నీ కొడుకుని పెట్టుకో నేను ఎప్పుడు మాట తప్పలేదు అది మరి గాడిద మరి ఎందుకండి దాని అన్నాం మనం గాడిదల కంటే ఎంజాయ్గా ఉన్నాం సరే నిజంగా మానవ భాష జంతువులకు అర్థం కావట్లేదు కాబట్టి మనం బతుకున్నాం కానీ లేదా అడ్డంగా నరికిసి మొత్తం జంతువులు వచ్చి మమ్మల్ని గురించి తిట్టుకుంటారా మీరు పని చేయకపోతే అంటారు దున్నపోతూ పని చేయకుండా ఉండదండి దున్నపోతు పని చేయకపోవడం ఏంటి దున్నపోతు జంతువుల్లో చాలా గొప్పది చేలు దున్నడానికి దున్నపోతును ఉపయోగిస్తారమ్మా అంత చేలల్లో కూడా నాగాలని గట్టిగా లాగాలంటే దున్నపోతు ఉండాలి అంత కష్టపడే దున్నపోతున్న కానీ కష్టపడిన సోమవారితో పోలుస్తారు ఏంటండి దానికి అవమానం కదా దానికి మన భాష రాదు కాబట్టి మనం బతికిపోయి ఒక తాపు తండేది కొమ్మిట్టి పొడిచేసి నువ్వు ఎవడన్నా పట్టుకుని నాతో పోలుస్తున్నావు అందుకే పద్యం రాశాడు ఒక ఆయన ఉళ్ళుమండి ఎవడు రాశాడో తెలియదు కానీ వాడు కోటి నమస్కారాలు ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో నాకొక కొడుకని గడిదన్న ఘన సంపన్నా ఇంత జాగ్రత్తగా ఉండాలో మనం తిట్టేటప్పుడు మాట్లాడు అందుకే ఇక్కడ కాలభైరుడు యొక్క విశిష్టత ఏమిటి అంటే రూపమే వినజమే ఆ కుక్క సామాన్యమైందా చాణక్య నీతిలో చాణక్యుడు చెబుతాడు కుక్క నుంచి ఆరు గుణాలు గ్రహించారు బహువాసీ స్వల్ప స్వల్పంతుష్టక బహువాసీ స్వల్ప సంతుష్టక సునిద్రో లఘుచేతనక శ్వాన సద్గుణాక అంటాడు ఆరు రకాల సద్గుణాలు కుక్క నుంచి మనం గ్రహించవచ్చు కుక్కని కాలభైరవుడుగా గ్రహించి అనుసరించాల్సిన అవసరం ఉంది అనుసరించాల్సిన అవసరం ఉంది నేను అన్నాను కదా అని కుక్కలకి అభిషేకాలు చేసి రొంపొచ్చేలా చేయకండి కుక్కల మీద పూలు వేసేసి ఏదైనా చెప్తే ఇదే ప్రమాదం ఈ దేశాన్ని గరికిపాటి వారు చెప్పారని చెప్పి కుక్క మీద పూలు ఆకులు వేసి దానికి నన్నే పిలుస్తారు చీఫ్ గెస్ట్ నువ్వేం చేస్తున్నావో తెలియక అదే ఏడుస్తుంది పూజించకూడదండి ఎంతసేపు సేవించాలమ్మా సేవించాలి పూజించడం ఏమిటి దానికి అవసరమైంది ఏదో చెయ్యి పూజించడం ఏంటి ప్రతిదాన్ని పూజ అనగానే ఆకులు పువ్వులు మొత్తం చెట్ల ఆకులన్నీ దూసేయి చెట్టు ఏడుతుంది పక్క నా ఆకులు దూడడానికి నువ్వే అవడవాని మన జుట్టు వెంట్రుకు ఒక్కటి రాలిపోతే వెళ్ళి రకరకాల సాధనాలు వాడేస్తామే ఆకులన్నీ ఎలా కోసేస్తామండి చెట్టు లోకుగా ఉన్నాయా మరి చెట్టు కేసపాశమే ఆకులు కదండి చెట్టు కేశపాశమే ఆకులు కదా చెట్ల ఆకులని హరిదశ్వకాన్ని నమక చమకాల్లో వర్ణిస్తారు హరికేశ అంటారు హరికేశ అంటారు హరికేశం అన్నట్టు చెట్ల ఆకులన్నీ భగవంతుడు కేశపాశ్యం ఎలా కోసేస్తావు నువ్వు లోకుగా ఉన్నాయంతే మన జుట్టు కాస్త రాలిందంటే కొంపలు అంటుకుపోయినట్టు బాధపడిపోతాం కదా జుట్టు రాలిపోతుందని చెట్లకు ఆకులు కేశపాశ్యం కదండి ఎలా కోసేస్తాం సేవించవలసినటువంటి దాన్ని పూజిస్తున్నాం మనం అనవసరంగా సేవించాలి పూజించడం ఏంటి కుక్కని చూసి నేర్చుకోవాలంటే మీరు ఏమి చేయక బహువాసి స్వల్ప సంతు కుక్క దొరికితే ఎంత అన్నమైనా తింటుంది ఇంత పొట్టే ఉంటుంది కానీ అబ్బాయి మామూలుగా నలుగురు మనుషులు అన్నం తింటుంది దొరకలేదనుకోండి స్వల్ప సంతుష్ట ఈ పూటకి ఎంత అని ఊరుకుంటుంది ఈ రెండు మనిషి నేర్చుకోవాలి దొరికినప్పుడు శుభ్రంగా తిను లేనప్పుడు ఊరుకో దొరికినప్పుడు ఏమో ఇంత తినలేపోతున్నా ఎంత తినలేకపోతున్నా ఈ వేళ దొరికింది ఇది నాలుగు రోజులు ఉంటే బాగుండు అందుకేకా ఫ్రిడ్జ్ పుట్టింది ఈ దరిద్రపు ఆలోచన వల్లే ఫ్రిడ్జ్ పుట్టింది ఇది నాలుగు రోజులు ఉంటే బాగుండు అనుకోవడం వల్ల ఫ్రిడ్జ్ పుట్టింది ఆ నాలుగు రోజులు అందులో ఉండి ఫంగస్ పుట్టడం వల్ల మళ్ళీ బైక్ ఊవేను పుట్టింది కాల్చుకు తినడం ఇందులో పెట్టడం ఒక దండగా అందులో పెట్టడం రెండో దండగ ఇది దద్దినం అది అధిక మాసం దద్దినం ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఈ నెల ఈ సంవత్సరంలో అధిక మాసం శ్రావణ మాసంలో ఎవడన్నా తాతో మొత్తాతో పోయాడు అనుకోండి వాడికి రెండు దద్దినాలు పెట్టాలి అధిక మాసం నిజమాసం అలాంటిది అవుతుంది అది మనం అలాగే చేసుకోవాలి ఎందుకు నిలవ ఉండాలండి ఏదైనా అది పదార్థం పదార్థానికి ఎప్పుడు పాడైపోయే లక్షణం ఉంటుంది తీసి పారేయాలి తీసేలోగా నువ్వు వాడుకో నువ్వు తినేళ్ళతో ఎవరికైనా పెట్టి అన్ని పట్టుకెళ్ళి దాచేయడం ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ బయట ఉన్నారు ఫ్రిడ్జ్ సరిపోదునేమో పోష అది కూడా సరిపోయేది ఉంటే అందులోనే ఉంటారు ఇంకా చల్లగా ఉంటుంది కూడాను అన్ని సామాన్లు అందులోనే ఇంకా పచ్చళ్ళు అన్నాలు సహా దరిద్రం అన్నం పెట్టడం ఫ్రిడ్జ్లో వాసన రాదా అది మళ్ళీ తినడం ఏటండి ఒక పూట వండుకోలేమా చారు ఈ ఆలోచనలే మనుషుల్ని పాడి చేస్తాయి అందుకని కుక్క నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉంటే శుభ్రంగా తింటుంది లేదనుకోండి ఊరుకుంటుంది ఒక వాసి స్వల్ప సంతుష్ట ఈ పూటకి ఇంతే దొరికాయి అట్టి పండు పడితే తినొచ్చు తొక్కలు పెట్టినా తింటుంది ఏదో దానికి అరిగే దానికి అరిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు దుమ్ములో పాడేస్తాం కుక్కకు ఆహారం ఆ దుమ్ముతో సహా తింటుంది దానికి అరుగుతుంది మనకు అరగదు భగవంతుడు దానికి శక్తి ఎందుకు ఇచ్చారు అంటే అంతకంటే దానికి దొరకదు కాబట్టి అని చెప్పి అందరినీ కాపాడడానికి అమ్మవారు ఉందనే ప్రబలమైన విశ్వాసంతో ఉండాలని చరాచర జీవరాశులన్నీ ఆవిడ సంతానమే ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని ఆవిడకి మనం చెప్పేది ఏమిటి ఆ బ్రహ్మ కీటజనని బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు ఆవిడే తల్లి ఏ జీవిని ఎలా కాపాడాలో ఆవిడకి తెలుసు ఆ అవయవాలు ఆ సాధనాలు ఆ అవకాశాలు వాళ్ళకి ఇచ్చేసింది ఆవిడ సృష్టి ప్రారంభంలోనే జరిగింది లేకపోతే దుమ్ములో పడిన తింటుతే మనకు రోగాలు వస్తాయి కుక్కకి రోగం రాకపోగా బలం వస్తుంది పావురాయి ఆశ్చర్యకరమైన విషయం పట్టణాల్లో పావురాలు ఎక్కువ ఉంటాయి ఇతర లేకపోయారు అవన్నీ ఏసీ మిషన్ల మీద ఉంటాయి చూడండి రాళ్ళు తింటాయేమో చిన్న చిన్న సిమెంట్ మొక్కలు రాళ్ళు తింటాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి గర్భం దొరుకుతుంది దీని ఇల్లు కానీ ఎంత ఓపికో ఏడాదికి పన్నెండు సార్లు ఇరవై నాలుగు సార్లు గర్భం ధరిస్తుంది పావురం ఇటీవల పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయింది మా వాళ్ళు మానవులకి సంతానాలు లేక సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ తిరుగుతున్నారు పావురాల నుంచి ఎవరు నేర్చుకుంటే బాగున్నారు నెనకోసారి గర్భం వండింది ఏడాది తిరిగేసరికి పన్నెండు సార్లు లేక ఇంకా ఎక్కువే వెంటనే అన్నిసార్లు రతి క్రీడలో పాల్గొంటాయి పావురాలు తినేదేమో శిలాకణం రాతి ముక్కలు అవి అరుగుతున్నాయి దానికి దానికి అరిగే అవి అరిగించుకునేంత ఉష్ణశక్తి భగవంతుడు పావురం కడుపులో ఎందుకు పెట్టాడు అంటే దానికి అవి దొరకపోతే ఏం దొరుకుతాయి దానికి ఇడ్లీ సాంబార్ వేసి పెడతారు ఎవరు నా పావురానికి దొరకదు అది తిరిగే చోట అవి ఉంటాయి అందుకే దాన్ని అరిగించుకునే శక్తి పావురానికి ఇచ్చినవాడు దుమ్ములో పడిన ఆహారాన్ని అరిగించుకునే శక్తి పావురానికి ఇచ్చినవాడు ఎంత చలిలోనూనా బతకగలిగేటువంటి జీవితాన్ని శక్తిని ఆ చలిలో ఉండే జీవులకు ఇచ్చినవాడు మనకింత అన్నం పెట్టడా మనకింత ఆయుర్దాయం తప్పకుండా ఇస్తాడా అని ఆ మనోనిశ్చయంతో ఉండాలి ఆయుర్ అన్నం ప్రయిశ్యది అంటారు వేదంలో నీకు ఆయుర్దాయం ఉందంటే అన్నం అదే దొరుకుతుంది కంగారు పడకు అన్నం ఎప్పుడు దొరకదు అంటే మనం పోయిన ఆకలితో పోయే యోగం ఉంటేనే దొరకదు లేకపోతే దొరుకుతుంది ఎవడో ఒకడు పట్టుకొస్తాడు ఆ ఏర్పాటు అయిపోయింది దాని గురించి మనం కంగారు పడక్కల అది బహువాసీ స్వల్ప సంతుష్ట ఇంకోటి సునిద్రో లఘుచేతనగా కుక్క నుంచి మనం నేర్చుకోవాలి సునిద్రగా అవకాశం దొరికిందంటే వెంటనే గాఢ నిద్రలో వెళ్ళిపోతుంది ఇంత పెద్ద ఫ్లడ్ లైట్లు ఇక్కడ మీరు వేదిక మీద కుక్కను పడుకోబెడితే కలగనేస్తుందండి శుభ్రంగా వెంటనే అంత లైటింగ్లో మనకు అసలు చిన్న బెడ్ లైట్ కాదు డిమ్ లైట్ కూడా పనికిరాదు ఇలా పెట్టేసుకుని ఇలా కళ్ళ గంతలు కూడా పెట్టేసుకుని అయినా నిద్ర దొరికిన చోట వెంటనే పడుకుంటుంది అంతేకాదు లఘు చేయతనాక చిన్న అలికడైతే టెక్కుమల్ని ఇస్తుండేది ఎందుకంటే దానికి భయం ఎవడేం చేస్తాడో మనం కూడా చూడండి భయం ఉన్న చోట ఇళ్లలో లైట్లు వేసుకు పడుకుంటారు ఇంటి చుట్టూ లైట్లు ఎందుకు వేస్తారని నేను చాలా ఆశ్చర్యపోతున్నాను అనవసరంగా లైట్లు వెలుగుతున్నాయి ఎవరైనా దొంగారు వస్తే కనపడ్డారు కనపడ్డానికి నువ్వు లేస్తే కదా పడుకుని ఉన్న వాడికి ఇంత దొంగతనం చేసి కష్టపడి వచ్చేవాడికి ఆ లైట్లు అర్పే విధానం తెలియదా మనకు అనవసరంగా కరెంటు ఖర్చు చెప్తే ఏమీ లేదు ఇక్కడ ఇంకో ఆలోచన పక్క వాళ్ళు ఎవరైనా చూస్తే చెబుతారు అంత సామరస్యలా ఉండదు వాడు పోతే బాగుండు అనుకుంటాడు మీరు ఎటు చూసినా భవనం చుట్టూ లైట్లు ఉండడం దండగా అనుమానం లేదు అది కరెంటు ఖర్చు తప్పితే దానివల్ల కలిసి వచ్చేది లేదు అంతకంటే యజమాని అయిన వాడు ఇంటికి యజమాని ముఖ్యంగా మగవాడు రాత్రి ఏదో వంకన రెండు సార్లు లేచి కాసు గ్లాసులు మంచినీళ్ళు తాగి ఒక రౌండ్ వేయడం మంచిది చాలా బాగుంటుంది అన్ని ఇళ్ళు బాగుంటాయి బే రేరే శుభ్రంగా గుర్రెట్టి పడుకోవడమే ఈ పని ఆడాళ్ళకి చెప్పాను నేను మొగాడే చేయాలి ఈ పని కాస్త ఆళ్ళుకి వచ్చి ఒక మంచి మంచినీళ్ళు తాగి కాస్త బయటకు వచ్చి అవసరమైతే తలుపు తీసి అటు ఇటు చూస్తే అలా చూస్తున్నాడనే భావన ఉంటే దొంగలు రండి దేనికోసం ఈ లైట్లన్నీ ఇక్కడ ఇంత చేస్తే మన భయం మనకు తప్పదు దొంగతనం తప్పదు కుక్కకున్న గొప్ప లక్షణం ఏమిటంటే ఎక్కడ చోటు దొరికితే ఎక్కడ వెంటనే పడుకుంటుంది వెంటనే లేస్తుంది మనకి వెంటనే నిద్రపడ్డము తక్కువే లేవగలగడము తక్కువే ఆలస్యంగా పడుకుంటాం పొద్దున్నే లేవమంటే నిద్రపట్ల నిద్రపట్లా అని ఎవరు చెప్తాను నిద్రపట్టకపోతే లేవాలా వద్దా తప్పుతుందా లేవడం అంటే ఆ లక్షణం ఎక్కడి నుంచి కుక్క నుంచి నేర్చుకోవాలి సునిద్రో లఘు చేత ఆ సమయం దొరికినప్పుడు శుభ్రంగా పడుకో ఇప్పుడు నిద్ర పట్టదు అప్పుడు నిద్ర పట్టదు అన్న మన మనస్సుకి ఏది అలవాటు చేస్తే అది అవుతుందండి చాలామంది తప్పుగా ఆలోచిస్తున్నారు నన్ను మన్ని కాక ఇది అలవాటు లేదు అనద్దు అలవాటు చేయండి అవుతుంది అందుకు ఇరవై ఒక్క రోజులు లెక్క అలవాటు చేయడానికి ఇరవై ఒక్క రోజులు లెక్క ఏ అలవాటైనా సరే అన్నం దొరకకపోతే విషమే తినడం ఇరవై ఒక్క రోజులు అలవాటు చేసుకుంటే విషం అమృతంగా పనిచేస్తుంది వాడు ఖచ్చితంగా శరీరం అలవాటు పడిపోయింది అలవాటు చేసుకోవాలి ఏమిటి ఇది కుదరదు అది కుదరదు ఇక్కడ నాకు సాగ కుదరదు జీవితం అంటే అన్ని అన్ని భరించాల్సిందే క్రమంగా అలవాటు చేసుకోవాలి మొండికెత్తి పడుకోవాలి ముండికెత్తి తినాలి ఇంతకంటే ఏం దొరకదంటే అదే తినాలి అరుగుతుంది రెండో రోజు జరగదు మూడో రోజు జరగదు నాలుగు రోజులు అరుగుతుంది తర్వాత ఆశ్చర్యం ఏంటంటే శరీరం అదే కావాలంటుంది ఇంకేదీ అరగదు అలవాటు అంత అలవాటు జీవితం మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే అలవాటు ఇంకేం లేదు అలవాటు పడితే ఏదైనా ఉంటుంది అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎక్కడైనా సుఖగలుగుతాం నాలుగు మెట్లు ఎక్కలేము నాలుగు అడుగులు వేయలేము రెండు మెట్లు ఎక్కలేము యాత్ర అంటే ఏమిటి యాత్ర ఎవరికి యాత్ర ఎందుకు ఇది ప్రతి చోట మనకి సాధనాలు ఉంటాయి వెళ్ళాలి అంటే కష్టపడాలి చల్లు కూడా నడవాలి అవసరమైతే అలా అయితేనే చేయాలి చేయలేక ఇంటో కూర్చోడమే ఈ అలవాటు జంతువుల నుంచి నేర్చుకోవచ్చు సునిద్రో నఘుచేతన ప్రభు భక్తశ్చ సూరశ్చ కుక్కకి ఎంత భక్తి అండి యజమాని అంటే యజమానుల కోసం ప్రాణాలు వదిలిపెట్టిన కుక్కలు ఉన్నాయండి నేను మిత్రుల ద్వారా విని పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను ఆనందపడ్డాను కూడా ఇల్లు ఇల్లంతా అండుకుపోతుంటే లండన్లో ఒక ఇల్లు ఆ కుక్క బ మొత్తం అన్ని గదులు తిరిగేసి బయట వాళ్ళని బయట వాళ్ళని వేరే బిల్డింగ్లో వాళ్ళని కూడా లేపేసింది అది ఇంత శ్రమపడి లోపల ఉన్న ఒక పిల్లాన్ని వాళ్ళ పిల్లాన్ని తీసుకురావడం కోసం వచ్చి అది కరుచుకుని ఆ పిల్లాన్ని బయట పారేసి తనందులో చనిపోయింది అండి వాళ్ళ పిల్లాన్ని బయట పారేసింది దాంట్లో తనకి చాలా గాయాలయ్యే చచ్చిపోయింది మర్నాడ చనిపోయింది కుటుంబాన్ని మొత్తం రక్షించింది లండన్లో కాదు మన దేశంలో కూడా చాలా ఉన్నాయట పాము బారిన పడకుండా కుక్కలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి భక్తశ్చ సూరశ్చ కుక్క పరాక్రమం గురించి హైదరాబాద్ వాళ్ళకి చెప్పక్కల చాలా బాగా తెలుసు పారిపోతారు కుక్కని చూడగానే అంచేత పరాక్రమం ఇంక మీరు కుక్కను ఏ రకంగా తక్కువ చేస్తారండి కుక్క బతుకంటారు కుక్క లాంటి వాడు ఏమిటది కుక్క బుద్ధి అంటారు ఏమిటి తేడా అంచిత ఎవరిని ఆక్షేపించకూడదని చెప్పడానికి మన దేవతలు అన్ని జంతువుల్ని వాహనాలుగా చేసుకున్నారు ఇది మనం గ్రహించాలి ఒక హిందూ ధర్మంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉంటుంది ఒక ఆయనకి వాహనం హంస ఇంకొక ఆయనకి వాహనం గ్రద్ద ఇంకొక ఆయనకి వాహనం ఎద్దు ఇంకొక ఆవిడికి వాహనం సింహం ఇంకో ఇంద్రుడికి వాహనం ఏనుగు అగ్నిదేవుడికి వాహనం ఒక గొర్రె యమధర్మరాజుకి వాహనం దొన్నపోతు నివృత్తికి వాహనం ఒక గుర్రం వరుణుడికి వాహనం మొసలి వాయుదేవుడికి వాహనం లేడి కుబేరుడికి వాహనం మనిషి ఈశ్వరుడికి వాహనం ఎద్దు యావత్తు జంతు జాతిని వాహనాలుగా చేసుకున్న దైవాలు కలిగిన ధర్మం మనది కుమారస్వామికి వాహనం నెమలి కోడిగూడ కోడిగూడ ఆయనకి ఏ అంత పెద్ద వినాయకుడికి వాహనం ఎలక ఏం విచిత్రమైన ధర్మం అండి ప్రపంచంలో ఇంకో ధర్మం ఉండదు ఇదే ఉంటుంది ఏ జంతువు నా గౌరవించద్దు అన్ని జంతువులు భగవత్ స్వరూపాలే మేము వాహనంగా చేసుకున్నావు నువ్వేమిటాయా తిట్టిపోస్తున్నావు ఇందుకోసం చెప్పడమే కాలభైరవుడికి శునకం వాహనం